క్రీస్తుయందు అతి మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు ఈ పవిత్ర సువిశేషాన్ని ధ్యానించే ముందు మనమందరము కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. సర్వమును సృష్టించి పాలించిన ఓ సర్వేశ్వర, ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా, ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని జీవాన్ని వారు కనుగొని వారి ఆత్మీయ జీవితంలో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఎదిగే భాగ్యాన్ని ప్రభా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మరి ఈనాడు ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయం నుండి రాత్రి నిద్రించేంత వరకు కూడా ప్రభా వారు చేసేటువంటి కార్యాలలో, మాట్లాడేటువంటి మాటలో, వేసేటువంటి అడుగులో, జీవించేటువంటి జీవితంలో, చేసేటువంటి పనుల్లో అన్నిటిలో కూడా తోడుగా ఉండి నీ యొక్క రక్షణ కవచం వారికి ఎప్పుడూ కూడా వెన్నంటుండి ముందుకు నడిపించే భాగ్యాన్ని ప్రభు ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ఇప్పుడు మేము ధ్యానించబోతున్నటువంటి వాక్యాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించి ఈ వాక్యంలో మేము గ్రహించవలసినటువంటి ప్రభా ఆ సత్యాన్ని, ఆ జీవాన్ని మాకు ప్రసాదించి, అదేవిధంగా మా జీవితంలో ఈ సత్యము ద్వారా, ఈ జీవము ద్వారా ఎప్పుడూ కూడా ప్రభ నీ మీద ఆధారపడి జీవించే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని ఈ మనవులను మా నాథుడును మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 36 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 1 ప్రార్థన, 2 విశ్వాసము, 3 విశ్వసించినప్పుడు పొందేటువంటి ఆ యొక్క స్వస్థత. ప్రార్థన, యేసు ప్రభు ఎప్పుడైతే ఈ యొక్క శిష్యుల్ని పడవనెక్కి ఆవల తీరానికి వెళ్ళమన్న తర్వాత ఈయన ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తము లేనిదే కుమారుడు ఏమీ చేయలేడు. అందుకని ప్రతినిత్యము కూడా బోధించేటువంటి సమయంలో, అద్భుత కార్యాలు చేసేటువంటి సమయంలో దేవుడి మీద ఎప్పుడు కూడా ఆధారపడి తండ్రి చిత్తము లేనిదే ఏ కార్యము కూడా చేసేటువంటి వాడు కానే కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ప్రతిరోజు కూడా ఉదయకాలాన, అంటే ఉదయాన వారి ప్రాప్తకాల సమయమందు మోకరించి రెండు చేతులను చాచి తండ్రికి ప్రార్థించేటువంటి వాడు క్రీస్తు భగవానుడు. అందుకనే కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ చామున వారు లేచి మోకరించి రెండు చేతులను జోడించి ప్రార్థించేటువంటి కుటుంబాలను, వారి యొక్క కుటుంబంలో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో ఆ కుటుంబంలో శాంతి సమాధానము, అదేవిధంగా ఆ కుటుంబంలో ప్రేమ, అదేవిధంగా ఆ కుటుంబంలో విశ్వాసము, భక్తి, వినయము, ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా అంటే క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి సుగుణాలను వాళ్ళు పొంది వారి యొక్క కుటుంబము ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలాగా విశ్వాసమందు, భక్తి ఎందు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా వర్ధిల్లుతూనే ఉంటూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే స్వభావాన్ని మనం ఈనాటు ఈ యొక్క సువిశేష పఠనంలో చూస్తున్నాం. క్రీస్తు ప్రభు ప్రార్థన ముగించుకొని ఆ ఏకు చామున ఆ సరస్సు మీద నడుచుకొని పోతూ ఉన్నప్పుడు ఆ పడవలో ఉన్నటువంటి శిష్యులు ఆ రూపాన్ని చూసి పెద్ద దయ్యమని వారు కేకలు విడిచారు. ఆ కేక పెట్టినటువంటి సమయంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను భూతాన్ని కాదు, ఇదిగో నేను క్రీస్తు భగవానుని పలికినప్పుడు పేతురు అంటున్నాడు, నువ్వు నిజముగా క్రీస్తు అయితే నన్ను నీ దగ్గరకి ఈ నీటి మీద నడుచుకుంటూ వచ్చే భాగ్యాన్ని, ఆ ఆజ్ఞను నాకు ఇవ్వు అని అడిగినప్పుడు నీవు అక్కడ నుండి నీటి మీద నడిచి రమ్మని ప్రభు పేతురు చెప్పినప్పుడు 2-3 అడుగులు ముందుకు వేశాడు. 4వ అడుగుకి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గాలి శబ్దాలకు వీచేటువంటి ఆ గాలిని చూసి ఈ పేతురుకి భయము
వృద్ధిలో నుండి స్టార్ట్ అయి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులు, ఎప్పుడైతే ఈ అలల శబ్దాలను ఆ గాలి మరి శబ్దాలను విని ఉన్నాడో అప్పుడు ఆయనలో ఉన్నటువంటి భయము ఎక్కువైపోయి ఉన్నది. క్రీస్తు ప్రభు మీద దృష్టి ఉంచినంత కాలము, క్రీస్తు ప్రభు మీద దృష్టి ఉన్నంత సమయం వరకు కూడా భయం లేదు. ఎప్పుడైతే ఈ శబ్దం వైపు తన మనస్సును మలిపి లగ్నం చేశాడో తనలో భయము ఏర్పడి నన్ను రక్షించుమని బిగ్గరగా కేకలు వేసి ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే విశ్వాసమందు భక్తి అందు క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకొని మన మనస్సుని హృదయాన్ని క్రీస్తు ప్రభు మీద ఉన్నంత కాలము మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే మన మనస్సు, మన ఆలోచనలు, మన హృదయము క్రీస్తు ప్రభు మీద లేకుండా అటు ఇటు తిరుగుతూ ఇహలోక పరంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో ప్రభుకి ప్రార్థన చేస్తాం, మోకరిస్తాం, అనేకమైన మొక్కులు మొక్కుతాం. ఎందుకు? ఆ బాధల నుండి రక్షించబడాలని, సమస్యల నుండి విడుదల పొందాలని, అదేవిధంగా మన జీవితంలో ఎప్పుడు కూడా శాంతితో సమాధానంతో ఉండాలని. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మన జీవితంలో ఎవరైతే విశ్వాసమందు భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నేటి సువిశేషంలో పేతురు మునిగిపోతున్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభు చెయ్యిచ్చి ఒయ్యి అల్ప విశ్వాసి అన్నాడు. ఒయ్యి అల్ప విశ్వాసి, నీ విశ్వాసము ఎక్కడని పలికి ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా పేతురులాగా అవిశ్వాసంతో జీవిస్తూ ఉంటాం. దేవాలయానికి వెళ్తాం, చెప్పిన వాక్యాన్ని అంటాం, తరువాత మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు ఉన్నాడని, ఆయన మనం చూస్తున్నాడని, ఆయన నుండి మనం తప్పించుకోలేమని, ప్రతినిత్యం మనల్ని కూడా ఇదిగో కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ మనందరిని కూడా తన యొక్క కృపతో మనందరినీ కూడా కాచి కాపాడుతున్నటువంటి ఉద్దేశాన్ని తెలుసుకొని కూడా ఒక్కొక్కసారి గుడ్డివాణిలాగా పాపాలు చేస్తూ ఉంటాం, అవిశ్వాసంలో మరగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే అవిశ్వాసంలో మరగిపోయి ఇదిగో పాపానికి దాసోకులైపోతామో అప్పుడే మనం పాతాళలోనికి, ఈ పాపాల ద్వారా మరి పాతాళలోనికి తొక్కబడతాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి మరి ఆ పాపముల నుండి, అటువంటి అవిశ్వాసము నుండి మనము రక్షించబడాలంటే క్రీస్తే మనకు మార్గము, జీవము. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక క్రీస్తు మనతో ఉన్నంత కాలము మనము ఏదైనా చేయగలము, దేన్నైనా జయించగలము. మరి దేన్నైనా జయించగలగడమే కాకుండా ఆయన యొక్క కృపతో వచ్చేటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా ఎదిరించగలము, ఎదురేయగలము. ప్రియ సహోదరి సహోదరులు, అదే ఆ క్రీస్తు భగవానుడు మన జీవితంలో లేనట్లయితే మనము ఏమీ కూడా చేయలేనటువంటి వారము. కనుక మనం జీవించినంత కాలము క్రీస్తు మీద ఆధారపడి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొంది ఆయన సహాయము ద్వారా మన విశ్వాసమందును భక్తి అందును అంచెలంచెలకు ఎదిగే బిడ్డలుగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా ఈ విశ్వాసముంచి క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించినటువంటి వారు అనేకమైనటువంటి అద్భుత క్రియలను పొందుతారు. అందుకే నేను చూస్తున్నా గన్నేసరేత్ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ క్రీస్తు ప్రభుని గుర్తుపట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఇతర రోగాలతో ఉన్నటువంటి వారు అనేక మంది వచ్చి ఆయన యొద్దకు వచ్చి స్వస్థులై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ పవిత్ర సువిశేషం ద్వారా ప్రార్థనా జీవితంలోను, విశ్వాసమందును, అదేవిధంగా విశ్వాసము నుండి వచ్చేటువంటి ఫలితమైనటువంటి స్వస్థతను పొందేటువంటి మరి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని, అదేవిధంగా మన జీవితంలో అనునిత్యము కూడా ఈ ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడి ఆయనతో కలిసి మనం జీవించి ఆయన యొక్క కృపతో మనం ముందుకెళ్లే భాగ్యాన్ని ప్రభు మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.